టైం బయటికి వెళ్ళు. హాయ్ సాక్ష్యం వైజాగ్, ప్రేక్షకులు అందరూ బాగున్నారా? ఈ సమ్మర్ క్యాంప్కి నేను సిక్కిం అండ్ డార్జిలింగ్ వెళ్ళాను. అక్కడ క్లైమేట్ అంతా మాకు పడలేదు, ఎందుకంటే ఇక్కడ ఎండగా ఉంది, అక్కడ మొత్తం క్లైమేట్ అంతా చల్లగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీనరీస్ అంతా బ్యూటీగా ఉన్నది, అక్కడ మొత్తం చాలా బాగున్నది. అక్కడ మాత్రం మనం వెళ్తే వాంతింగులు గట్ట అయిపోతున్నాయి, మేము వెళ్ళేటప్పుడు వాంతింగులు అయ్యాయి. అక్కడ కానీ ఎక్కువ రోజులు మీకు కానీ పడకపోతే ఈ బాల్ పిసుక్కోడమే అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడ మూమెంట్ కూడా చాలా బాగుంది, అక్కడ స్పెషల్ హోటల్స్ కూడా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ క్లైమేట్ నేచర్ మాకు పడలేదు బట్ చాలా బాగున్నాయి. వెహికల్స్ స్నో కూడా చాలా బాగుంది. ఆ వీడియోస్ మీకు పంపిస్తాను, లాస్ట్ వీడియోలో ఉంది మీకు పంపిస్తాను. ఇంకా అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, లైక్ చికెన్, ఎగ్, బాయిల్డ్ ఎగ్ పొద్దున పెడతారు, ఇడ్లీ అవి అనేసి. మీరు మేము 7 డేస్ ట్రిప్ వెళ్ళాం, ట్రైన్లో అవి గట్ట బాగున్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ వాటర్ సడన్గా చేంజ్ అయ్యేసరికి అక్కడ మాకు వాంతులు విరోజనాలు అయ్యాయి. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. బాగుంది అంటే పర్లేదు, రూమ్స్ గట్ట క్లీన్గా నీట్గా సరౌండెడ్ గట్ట, కిటికీ నుంచి వ్యూ చాలా బాగుంది. వెహికల్స్ మనకి ఏజెంట్ ఉంటారు, ఏజెంట్ చెప్తారు ఒక ఆర్డర్లో, అంటే ఈరోజు మీకు 7:30కి ఇలా పంపిస్తానంటే పంపించేస్తారు. మనకి వెహికల్స్ కూడా ఏబుల్గానే ఉంటాయి. అంటే చిన్నపిల్లలతో స్నో వెళ్ళినప్పుడు చూసుకోండి, స్నోలో అక్కడ 200కి రెంట్ ఇస్తారు కోట్, గమ్ షూస్ మాత్రం తీసుకుంటే, సాక్స్లు కూడా అక్కడ తీసుకోండి. గమ్ షూస్ మాత్రం తీసుకుంటే సాక్స్లు కూడా తీసుకోండి. నేను వెళ్ళి అలాగే వచ్చాను, గమ్ షూస్ వేసుకోకపోతే బ్రెడ్ మొత్తం నాకు క్లాత్ అయిపోయింది సాక్స్లు వేసుకోకపోతే. అందుకే దయచేసి చెప్తున్నాను సాక్స్లు వేసుకోండి, మీకు 200 రెంట్ ఇస్తారు. చక్కగా నేను స్నోలో ఎంజాయ్ చేశాను. మీరు చూడవచ్చు స్నోలో వాంతింగులు గట్ట ఏం చేసుకోకండి, వచ్చిన ఆపుకోండి. వాంతింగ్ చేసేటప్పుడు చెవులు మూసుకోండి, ఎందుకంటే అక్కడ చెవులోకి గాలి వెళ్ళిపోతుంది అనమాట. నిమ్మకాయ అయినా ఒక చాక్లెట్ అక్కర్లేదు. ఈ మామిడికాయ చిన్న కాయలు ఉంటాయి కదా ఎంతవి, అవి కొంచెం ఇలా చప్పరించుకొని ఉంటేనే వాంతింగులు చేయకుండా ఉంటే ఆ స్నో ఆ గాలి అయితే చెవులోకి వెళ్తుంటే కొండ దిగేటప్పుడు స్నో కూడా దిగేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. నైట్ టైం గట్ట అంటే అదొక టైప్ ఆఫ్ నేచర్, చాలా బాగుంది అది. మీరు కూడా వెళ్ళచ్చు, ముఖ్యంగా మే అండ్ జూన్ వెళ్ళాలి. ముఖ్యంగా మే అండ్ జూన్ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ కురుస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అక్కడ? బాగుంది. కాస్ట్ కూడా అంటే సిక్కింలో ఎక్కువ కాస్ట్ ఉంది. ఇంత విగ్రహం, ఇంత బుద్ధుడి విగ్రహం, అది 5,000 అనుకుంటా. వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ వచ్చేసరికి అది ఎంత విగ్రహం ఉంది, అది గోల్డ్ 500. డార్జిలింగ్ లోని ఏంటి టీ పొడి కొన్నారా? బాగుంది. ఎక్కువ డార్జిలింగ్ లో ఎక్కువ పంటలు టీ పొడి పంటలు. టీ ఎస్టేట్ బాగుంది. ఆ టీ ఎస్టేట్ లో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటది రెడ్ అండ్ బ్లూ, అది నేను వేసుకున్నాను. ఫోటోలు కూడా ఉంటది, కత్తి కూడా ఇచ్చారు అబ్బాయిలకి మాత్రం. మీకు పెడతాను లాస్ట్ వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు అయితే డార్జిలింగ్లో అయితే ఇక్కడ ఆంధ్రాలో రూట్లు బాగా మెయింటైన్ చేయట్లేదు, డార్జిలింగ్లో సిక్కింలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే డ్రైవర్స్ ఉంటారు కదా, ఒకరొకరు షేర్ చేసుకుంటున్నారు, ఒకరొకరు నువ్వు ముందెళ్ళంటే సరే నేను ముందెళ్తాను నువ్వు ఉండు అనుకొని. ఇక్కడైతే అలా కాదు ఆంధ్రాలో, ఇక్కడైతే అలా కాదు, నేను ముందెళ్తాను అని గొడవలు పడుకోవద్దు. నిన్న కూడా చూశాను నేను NAD జంక్షన్లో యాక్సిడెంట్ అయ్యింది, ఒక అబ్బాయికి కాలు విరిపోయింది. అందుకే దయచేసి మెయింటైన్ చేయండి ట్రాఫిక్లు, పోలీసులు ఎంత చెప్పినా మీరు వినట్లేదు.
ఇంకా విషయానికి వస్తే డార్జిలింగ్లో మొత్తం చాలా బాగుంది టీ పొడి గట్ట ఇదయింది. స్నోఫాల్ కూడా చాలా బాగుంది, స్నోతో నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.